స్వామి, నౌ ఐఎమ్ నాట్ ఇరిగేషన్ మినిస్టర్, సో నా ఒకటి చెప్తానబ్బా, నో మినిస్ట్రియల్ క్వశ్చన్స్ అయిపోయింది. ఎందుకంటే వచ్చే నెల లోపల ప్రారంభిస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. నెల్లూరు బ్యారేజ్ వరకు నేను చెప్తాను, ఎందుకంటే సంఘం బ్యారేజ్ నేను చెప్పకూడదు. అయినా జిల్లా ఇది కాబట్టి అది కూడా ప్రారంభిస్తాం. బట్ ఎనీథింగ్ ఏదైనా ఇంకా నుంచి నా అంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ ఓన్లీ మై కాన్స్టిట్యున్సీ. ఇంకేదైనా ఉంటే సీఎం గురించి అయితే ఆయన మాట్లాడితే మాట్లాడదు, ఎందుకంటే అసలు మాట్లాడదు. ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు, ఏది చేయమంటే అది, అది ఇది చేయి ఇది చేయి, అది చేయి ఇది చేయొద్దు అంటే ఓకే. ఏది చేయమంటే దెబ్బ, మా బాస్ ఏది చేయమంటే అది, నాకు అది తప్ప ఇంకేం తెలియదు. అర్థమైందా? జిల్లాధ్యక్షుడు చేయమని చేస్తాను, చేయుతాను చేయమను, ఏదైనా సరే మా బాస్ గీత గీస్తే దాటేవాడిని కాదు. అనిల్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకొని అది అనేక సార్లు తెలుసు, మళ్ళీ ఎప్పుడైనా సరే మా బాస్ ఇది గీద్దాసి ఇది అంటే అది అదే అనిల్. స్వామి వ్యక్తిగత ఈ ప్రైవేట్ సి మా పార్టీకి సంబంధించి ఏదైనా అంటే చూడు, నో పర్సనల్ క్వశ్చన్స్. అయ్యా స్వామి, టీడీపీలో జనసేనకి సమాధానం ఎందుకు చెప్తాం స్వామి? మేము సజ్జల రామకృష్ణ అనే వ్యక్తి మా పార్టీలో ఒక అడ్వైజర్ పోస్ట్లో ఉన్నాడు, గవర్నమెంట్కు ఉన్నాడు, ఫస్ట్ నుంచి కూడా మా పార్టీలో ముందు నుంచి కూడా కీలక బాధ్యతలు వహిస్తున్నాడు, రీజనల్ కోఆర్డినేటర్ ఉన్న వ్యక్తి. మేము అందరం కూడా గౌరవిస్తాం, ఖచ్చితంగా ఒక సమ్మేళనకర్తగా తప్పకుండా ఉంటాడు. ఉండకుండా ఎలా ఉంటాడు? తెలుగుదేశం పార్టీలు ఎవరు ఉండరా? తెలుగుదేశం పార్టీలు ఎవరిని ఎవరిని అడిగి ఎవరిని అలిగితే పోయి ఒక టీం పోయి బుచ్చగిస్తుంది కదా, అన్నిటికీ చంద్రబాబు నాయుడు పోతాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అంత నాదల మనవరే పక్కన ఉన్నాడు, నాదల మనవరు నడిస్తే నడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తే ఒప్పుకుంటాడా? నాదల మనవరే మొత్తము, నాదల మన మౌత్ పీస్ తప్ప పవన్ కళ్యాణ్ ఏం లేదంటే ఒప్పుకుంటాడా? లేదు కదా. ఒక పార్టీకి సంబంధించి కొంతమంది ఉంటారు, దే ఆర్ కేర్ టేకర్స్ ఆఫ్ పార్టీ అనుకోవచ్చు, లేదంటే ఓవర్ సమన్వయకర్తలు అనుకోవచ్చు, వాళ్ళందరూ ఉంటారు. మాకు ఫస్ట్ నుంచి ఈ రోజు కాదు, 2000 జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి పెద్దలు అలాగే ఉన్నారు. వాళ్ళందరూ మా అందరికీ అటాచ్మెంట్ ఉంది వాళ్ళతో. మాకు ఏదైనా చిన్నది ఉంటే అట్లాంటివి చెప్పుకుంటాము, మా విత్ ఇన్ ద పార్టీ అని చెప్పుకుంటాము. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పెద్ద పాత్ర పోషించడంలో తప్పే ఉంది. అది తప్పు అంటే ఎట్లా? మాకు ఏదైనా సమస్యలు వస్తే చెప్పుకుంటున్నప్పుడు, అలాగే మాకేమన్నా ఉన్నప్పుడు కూడా ఇది తప్పు జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్తారు కదా పెద్దలు. వాళ్ళు ఎవరు చెప్పేదానికి? మాకు లేని దురద వాళ్ళకి ఎందుకు? మా పార్టీలో వ్యక్తి, మా అందరూ అభిమానించే వ్యక్తులవి, మాకు ఎటువంటి బాధ లేనప్పుడు ఆ దురద వాళ్ళకి ఎందుకంటే? తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళకి ఏమన్నా దురద ఉంటే వాళ్ళు జాలి మోషన్ మూసుకోవాలి, కానీ మాకు లేని దురద అని మాకు ఎందుకు వచ్చి, మాకు దురద పడితే మేము గీక్కుంటాం, కానీ వాళ్ళు ఎందుకు వచ్చి గోపడం? తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారబ్బా. తమరు నా చేతుల మీదుగా నా నెల్లూరు నగరాన్ని నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకి అందరికీ అయితే తీసుకుంటారు, కానీ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అయితే మాత్రం జిల్లా మంత్రి దగ్గర తీసుకోవాలి. అంతే కదా.